హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం టైటిల్ బట్టి మీకు అర్థమైపోయి ఉంటుందండి సున్నుండలో ఎట్లా తయారు చేయాలి అని చెప్పేసి ఇది మా మదర్ చేశారు యాక్చువల్గా ఇవి వన్ వీక్ అయినా ఇట్లా సాఫ్ట్గానే ఉంటాయండి కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకుంటే చాలా చాలా బాగుంటుందనమాట నేను డిస్క్రిప్షన్లో కూడా రాస్తాను ఒకసారి చదువుకోండి సో దానికి ఫస్ట్ మినపగుళ్ళు తీసుకోవాలండి ఇది ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటే అందులో ఫోర్త్ పార్ట్ అనమాట వన్ బై ఫోర్త్ పార్ట్ రైస్ తీసుకోవాలి కొద్దిగా ఎందుకంటే చాలా క్రిస్పీగా వస్తుంది దానివల్ల సాఫ్ట్గా సో దాన్ని సిమ్లో పెట్టి ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కంపల్సరీగా చాలా టైం పడుతుంది దీనికి టైం తీసుకొని చాలా రెడ్ కలర్లో వచ్చేటట్టు ఇలా ఫ్రై చేసుకోండి దీనికి కొద్దిగా టైం పడుతుంది మీరు దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు హైలో కాదండి చాలా సిమ్లో ఇట్లా కొద్దిగా చూసారా కలర్ వచ్చింది చూసారా అట్లా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు రైస్ కూడా అండి అది ఒక కప్పు తీసుకుంటే ఇది వన్ బై ఫోర్త్ తీసుకోవాలని చెప్పాను కదా సో మేము కొంచెం ఎక్కువగా చేస్తున్నాము సో దానికి సరిపడా వన్ బై ఫోర్త్ రైస్ తీసుకొని దీన్ని కూడా కొద్దిగా రెడ్ కలర్ వచ్చేటట్టు మంచి స్మెల్ వస్తుంది అట్లాగా ఫ్రై చేసుకొని మళ్ళీ దీన్ని కూడా అందులో కలిపేయాలండి సో చూసారా కలర్ అనేది చేంజ్ అయింది కదా అట్లా సిమ్లోనే చేసుకోండి అలా కలర్ చేంజ్ అయ్యాక దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోండి మీరు మినప్పప్పు ఎక్కువ తీసుకుంటే కనుక కొద్ది కొద్దిగా తీసుకోండి కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట సో ఈ కలర్ వస్తే చాలు దాన్ని వేసేసాను వేసేసాక దీన్ని ఇట్లా వేడిగా ఉండేటప్పుడే మీరు మిల్క్ వెళ్ళి మరపట్టించేయాలన్నమాట సో మనం మిక్సీలో వేస్తే అంత సాఫ్ట్గా రాదండి ఖచ్చితంగా బయట ఇటుకెళ్ళి చేయించుకోండి చాలా బాగుంటుంది మిల్లులో వేస్తే సో ఇప్పుడు పంచదార పౌడర్ కూడా మనం చేసుకోవాలండి పంచదార పౌడర్ ఎట్లా అంటే మీరు మినపగుళ్ళు ఎన్ని తీసుకుంటే సేమ్ అంతే కొలతో పంచదార తీసుకొని దాన్ని పౌడర్ చేసేయాలన్నమాట సో నేను ఫైన్గా పౌడర్ చేసేసాను మినపగుళ్ళు కూడా పౌడర్ అనమాట ఇది సో రెండింటినీ బాగా మిక్స్ చేసేయాలండి ఇలా బాగా మిక్స్ చేసి రెడీగా ఉంచుకోండి రెడీగా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యి అనమాట నెయ్యి మరగబెట్టాలి ఇది మేము ఇంట్లో తయారు చేసే నెయ్యి ఎట్లా తయారు చేసుకోవాలి సింపుల్గా అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఒకవేళ ఆ వీడియో చూడాలి అని అనుకుంటే కింద ఇస్తాను చూడండి సో అదే నెయ్యిని నేను మరగబెడుతున్నాను అనమాట దీని కొలత ఎలా ఉండాలంటే సేమ్ మినపగుళ్ళు ఎంత తీసుకుంటే సేమ్ అదే క్వాంటిటీ నెయ్యి కూడా తీసుకొని మరగబెట్టుకోవాలండి ఇట్లా చాలా మరగాలన్నమాట ఇది ఇలాచీ పౌడర్ ఒక టీ టూ స్పూన్స్ వేసుకోండి నేను వేసేస్తాను ఆల్రెడీ ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా వేడిగా మరిగిన నెయ్యి దీనిలో కొంచెం కొంచెం పోసుకోవాలన్నమాట చూసారా ఎట్లాగా పొంగుతుందో అట్లాగా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చాలా హీట్ ఉంటుంది కదా సో ఇట్లా బాగా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి కరెక్ట్గా నెయ్యి అయితే సరిపోతుంది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట షుగరు మినపగుళ్ళు నెయ్యి రెండు మన్ని ఈక్వల్గా ఉండాలి ఒక రైస్ ఒక్కటే వన్ బై ఫోర్ తీసుకోవాలి నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ రాస్తాను ఒకసారి చూసుకోండి చూసుకొని అప్పుడు చేసుకోండి సో ఇట్లా నెమ్మదిగా గరిటితో అసలు లంప్స్ లేకుండా బాగా కలపాలన్నమాట కొద్దిగా వేడి తగ్గింది అనేటప్పుడు చేత్తో బాగా కలిపేసుకోండి సో ఇలా వేడిగా ఉండేటప్పుడే చేత్తో కలుపుకోండి చల్లారిపోతే మళ్ళీ మీకు ఆ లంప్స్ లంప్స్ లాగే ఉండిపోతుంది మంచిగా రాదనమాట మీరు జస్ట్ ఇట్లా అంటేనే మీకు లడ్డూలాగా వచ్చేయాలి అలా వచ్చేటట్టు వేసుకోండి మరీ ఎక్కువైనా జారిపోతున్నట్టు అయిపోతుంది కాబట్టి చూసుకోండి మాటి మాటికి సో ఇట్లా అయిపోతే చాలన్నమాట ఇట్లా బాగా కలి కలిపేసుకోవాలన్నమాట సో మా మమ్మీ కలుపుతున్నారు చూసారా సో ఇట్లా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇట్లా వేడిగా ఉండేటప్పుడే మీకు ఏ సైజులో కావాలి సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని రౌండ్గా చేసుకోవాలన్నమాట చాలా గట్టిగా అడుస్తూ చేసుకుంటే మీకు చాలా బాగా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది సో అట్లా చేసుకుని ప్లేట్స్లో తీసేసుకోండి సో అన్నీ అట్లా బాల్స్లా చేసేసుకోవాలన్నమాట మీకు ఏ క్వాంటిటీ సైజులో కావాలంటే అట్లా అంతేనండి చాలా సింపుల్ ఇట్లా చేసుకుంటే మీరు ఎన్నిసార్లు చేసుకున్నా ఇట్లా సాఫ్ట్గా ఇలాగే వస్తాయి అనమాట మనం బాగా ఫ్రై చేయడం వల్ల సున్నుండ అనేది చాలా మంచి కలర్ వచ్చింది మనం వాడే నెయ్యి కూడా చాలా క్వాలిటీగా ఉండాలండి మ్యాక్సిమం మీరు ఇంట్లో చేసుకునే నెయ్యి ప్రిఫర్ చేయండి సో ఇట్లా అన్నీ రౌండ్గా చేసేసుకోవాలన్నమాట ఇట్లా చేసుకుంటే అసలు వన్ వీక్ అయినా సేమ్ ఇట్లాగే సాఫ్ట్గా ఉంటాయి సో మీరు చూడొచ్చు మేము అన్నీ అన్నీ ఇలా సేమ్ సైజులో ఇలా నీట్గా రౌండ్గా చేసేసుకున్నాం అనమాట మీరు కూడా అట్లా చేసుకోండి ఒక్కసారైనా ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్